నమస్కారం వెల్కమ్ టు మన వెలుగు ఛానల్ నేను మీ జ్యోతి వ్యాప్తంగా జంతువుల నుండి మనుషులకు వ్యాధులు అత్యంత వేగంగా వ్యాప్తి చెందేందుకు వీలుగా ఒక దుర్భరమైన వాతావరణాన్ని మనమే సృష్టించామని హెచ్చరించారు శాస్త్రవేత్తలు మనిషి ప్రకృతిని దోచుకోవడం ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి మరింత వేగంగా దాపరిస్తుంది కొత్త కొత్త వ్యాధులు ఎక్కడ నుండి ఎలా పుట్టుకొస్తున్నాయి అన్న అంశంపై వైద్య నిపుణులు చేస్తున్న అధ్యయనాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది వారు వారి పరిశోధనల్లో భాగంగా ఒక నమూనా గుర్తింపు వ్యవస్థను అభివృద్ధి చేశారు ఈ వ్యవస్థ ద్వారా మరియు వన్యప్రాణుల ద్వారా మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనవి ఏవి అన్నటువంటి విషయాన్ని ముందుగానే ఊహించవచ్చు భవిష్యత్తులో తలెత్తబోయేటువంటి మహమ్మారులను ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి అందులో భాగంగా జరుగుతున్నటువంటి ఈ పరిశోధనకు బ్రిటన్లోని లివర్ఫుల్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తున్నారు గత ఇరవై సంవత్సరాల్లో సార్స్ మీల్స్ ఎబోలా ఏవియన్ స్వైన్ ఫ్లూ ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు తీవ్రమైనటువంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి వచ్చింది అని లివర్ఫుల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాథ్యూ బెల్లిస్ అన్నారు ఇప్పటి వరకు మనం ఐదు రకాల బుల్లెట్లను ఎదుర్కొన్నాం ఇప్పుడు ఇది ఆరవది అలాగా అని మనం ఇది చివరి మహమ్మారి కాదు అందుకే ఇకపై మనం వన్యప్రాణులకు సంబంధించినటువంటి వ్యాధుల విషయంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది అని ప్రొఫెసర్ మాథ్యూ అభిప్రాయపడ్డారు అందులో భాగంగా మరింత పరిశోధనలు కూడా జరుగుతున్నాయి పరిశోధనలు నిశ్చితంగా చేస్తున్నారు తాజాగా ప్రొఫెసర్ మాథ్యూ గారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి సహజరులు కలిసి ఊహచరిత నమూనాను గుర్తింపు వ్యవస్థను రూపొందించారు మనకు తెలిసినటువంటి అన్ని రకాల వన్యప్రాణుల వ్యాధుల విస్తృతమైనటువంటి డేటాబేస్ను ఈ వ్యవస్థ సక్రమంగా సమగ్రంగా అధ్యయనం చేస్తుంది ఇప్పటి వరకు సైన్స్కి తెలిసినటువంటి వేలాది బ్యాక్టీరియా పారాసైట్స్ వైరస్లు ఏ జాతికి చెందినటువంటి జీవులకు మరియు ఎంత సంఖ్యలో ఎలా సంక్రమించాయో అన్నటువంటి ఆధారాలను కూడా ఈ వ్యవస్థ గుర్తిస్తుంది ముందుగా వ్యాధి కారకాలను గుర్తించగలిగినట్లయితే అవి పరిశోధనలని సరైనటువంటి దిశలో నడిపిస్తాయి తద్వారా ఎటువంటి మహమ్మారి విషయంలోనైనా అవి తలెత్తక ముందే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు చికిత్స విధానాలను కనుగొనేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మొత్తంగా ఏ వ్యాధులు మహమ్మారికి కారణం అవుతున్నాయటువంటి తెలుసుకునేటువంటి విషయంలో మనం మొదటి దశలో ఉన్నామని ప్రొఫెసర్ మాథ్యూ అన్నారు మన వ్యవహార శైలియే ఈ పరిస్థితులకు కారణం అనడాన్ని చాలామంది శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు అడవుల నరికివేత మరియు అటవీ అక్రమాల కారణంగా జంతువుల నుంచి మనుషులకు తరచుగా వ్యాధులు సంక్రమిస్తున్నాయి మనిషి పర్యావరణాన్ని పూర్తిగా మార్చేశాడు వ్యవసాయం మరియు మొక్కలు నాటడాన్ని మర్చిపోతున్నాడు దాని ఫలితంగా జీవవైవిధ్యం కరువైపోయింది దీంతో మనుషులకు రకరకాల వ్యాధుల భయం ఎక్కువైంది అని లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ లండన్కి చెందినటువంటి కెట్ జోన్స్ అభిప్రాయపడ్డారు అన్ని వ్యాధుల విషయంలోనూ ఇలాగా జరగాలని ఏమీ లేదు అని ఆమె వ్యాఖ్యానించారు ముఖ్యంగా ఎలుకలు వంటి జీవులు వ్యాధి కారకాలను మోసుకెళ్లడంలో కీలక పాత్ర వహిస్తాయి కనుక ఈ జీవ వైవిధ్యాన్ని కోల్పోవటం వల్ల మానవ వన్యప్రాణుల మధ్య సంబంధాన్ని పెంచేటువంటి పరిస్థితులు కూడా తలెత్తవచ్చు దాని ఫలితంగా ప్రజలపై కొన్ని రకాల వైరస్లు మరియు బ్యాక్టీరియాలు పరాన్న జీవులు దాడి చేసేటువంటి అవకాశం ఎక్కువ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మలేషియాలో తలెత్తినటువంటి నిఫా వైరస్ ఈ నిఫా వైరస్ అనేది ఫ్రూట్ బ్యాట్ అనేటువంటి ఒక రకమైనటువంటి గబ్బిలం నుంచి వచ్చినటువంటి ఈ వైరస్ ఒక అడవిలో ఉన్నటువంటి సువిశాలమైనటువంటి పందుల పెంపకం కేంద్రానికి వ్యాప్తి చెందింది పండ్లపై అంటే మన చెట్లలో ఉండేటువంటి పండ్లపై ఉండేటువంటి ఫ్రూట్ బ్యాట్ సగం తిని వదిలేసినటువంటి పండ్లను కింద ఉన్నటువంటి పందులు తిన్నాయి ఆ పందుల పెంపకం కేంద్రంలో సుమారు రెండు వందల యాభై మంది పైగా పనిచేస్తూ ఉంటారు వారందరికీ ఆ వ్యాధి సోకింది వారిలో వంద మందికి పైగా ప్రాణాలు కూడా కోల్పోయారు ప్రస్తుతం కరోనా వైరస్ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి పరిశోధకులు ఎక్కడ వ్యాధులు వ్యాప్తి ప్రమాదం ఉందో నిరంతరం గమనిస్తూ ఉండాలని బ్రిటన్ లివర్ఫుల్ విశ్వవిద్యాలయం అభిప్రాయపడింది ప్రకృతి వనరులను మనం అతిగా వినియోగిస్తున్నాము అవతలి వ్యక్తులు డబ్బు కోసం అంతే అతిగా వాటిని వెలికి తీస్తుంటారు కనుక మనం అతిగా వినియోగిస్తున్న సహజ వనరుల గురించి దాని వల్ల ఏర్పడే నష్టాల గురించి అధికారంలో ఉన్న వాళ్ళంతా ఆలోచించాలి